Hi friends, heroes class lo manam pencil tool, color replacement tool gurinchi chuddam. Intaku mundu manam brush tool chusamu, brush tool brushes onega brushes ela create cheyalo kuda chusam. Ippudu pencil tool shortcut shift B. Manaki pencil tool ki brush ki pedda teda em ledhu. Ippudu suppose pencil tool teesukunnanu ankonde, chudandi manam baita pencil ela rasudo same ela rasu. ఇక్కడ చూడండి వైట్ కలర్ మన ఫోర్ గ్రౌండ్ కలర్లో వైట్ కలర్ ఉంది. నేను ఏంటంటే బ్లాక్ కలర్లో మార్చుకుంటున్నా. చూడండి జస్ట్ స్మాల్గా. అలా కాకుండా బ్రష్ టూల్తో మనం బ్రష్ టూల్తో సపోజ్ ఒక బ్రష్ని సెలెక్ట్ చేసుకొని డ్రాగ్ చేస్తే చూడండి ఇక్కడ ఇక్కడ కూడా సేమ్ సైజెస్ ఉంటాయి ఇలాగా. కానీ ఏంటంటే అన్నిటికన్నా సన్నగా రాసేది వచ్చేసరికి మనకి పెన్సిల్ టూల్ చూడండి ఇలాగా చాలా సన్నగా అంతే. దానికి దీనికి డిఫరెన్స్ అంతే. ఇక్కడ చూడితే మీకు బ్రషెస్లో వన్ ఉంది. వన్ కాకుండా దీంట్లో కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ బ్రషెస్, ఇవన్నీ కామన్గా ఉంటాయి మనకి. ఇది పెన్సిల్ టూల్, చాలా ఈజీ. సేమ్ బ్రష్ టూల్ టైపే, కానీ ఏంటంటే కొంచెం మనకి సన్నగా రాస్తుంది కాబట్టి పెన్సిల్ టూల్ అన్నాం అంతే. నెక్స్ట్ వచ్చేసరికి మనం కలర్ రీప్లేస్మెంట్ గురించి చూసుకుందాం. కలర్ రీప్లేస్మెంట్ టూల్ షార్ట్కట్ షిఫ్ట్ బి. కలర్ రీప్లేస్మెంట్ టూల్ ఎలా యూజ్ అవుద్ది అంటే మనకి వీటికి ఈ బ్రష్ టూల్కి పెన్సిల్ టూల్కి సాంతం డిఫరెంట్ కలర్ రీప్లేస్మెంట్ టూల్ తీసుకున్నాను. తీసుకొని సపోజ్ నాకు ఇమేజ్ కావాలి కాబట్టి ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. చూడండి ఇమేజ్ తీసుకున్నాం. ఇప్పుడు కలర్ రీప్లేస్మెంట్ టూల్తో సమ్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఇక్కడ రెడ్ కలర్ బెలూన్ ఉంది. నాకు ఈ కలర్ బెలూన్ చేంజ్ అవ్వాలి వేరే కలర్లో. వేరే కలర్ అంటే సపోజ్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నా సమ్ పింక్, ఈ కలర్లో చేంజ్ అవ్వాలి. జస్ట్ ఇలా తీసుకొని మనం డ్రాగ్ చేస్తుంటే చూడండి మనకి ఆ కలర్లో మారిపోతుంది. ఇక్కడ చూడండి కొంచెం జూమ్ చేసిన ఇక్కడ చేంజ్ అవ్వట్లా. అక్కడ కూడా చేంజ్ అవ్వాలంటే ఇక్కడ టాలరెన్స్ అని ఉంది చూడండి, ప్రాపర్టీస్ బాలర్ టాలరెన్స్ ఇది 31 ఉంది. అలా కాకుండా 100 పెట్టించుకున్నారు అనుకోండి, ఇక్కడ కూడా మనకు అప్లై అవుతుంది. నెక్స్ట్ బ్రష్ సైజ్ తగ్గించుకోవాలంటే బ్రాకెట్స్ ఆల్రెడీ చెప్పాను. పీ కీబోర్డ్లో పీ పక్కన ఉంటుంది బ్రాకెట్స్, ఆ బ్రాకెట్ తీసుకొని మనం ఇలా డ్రాగ్ చేసుకుంటాం. మనకి ఇక్కడ వచ్చేసరికి వైట్ మీద అప్లై అవ్వదు. సపోజ్ వేరే దాని మీదకి వెళ్తే అప్లై అవ్వద్ది. చూడండి ఈ టూల్ వల్ల బెనిఫిట్ ఏంటంటే మనకి రిఫ్లెక్షన్స్ అలాగే ఉంటాయి. సపోజ్ రిఫ్లెక్షన్స్ అంటే ఇలాగా, సపోజ్ సేమ్ అలాగే బ్రష్ టూల్ తీసుకొని సేమ్ కలర్తో ఫిల్ చేశారనుకోండి చూడండి మనకి ఇక్కడ రిఫ్లెక్షన్స్ పోయినాయి. ఈ రిఫ్లెక్షన్స్ పోతాయి బ్రష్ టూల్తో అయితే అలాగా. నెక్స్ట్ ఇక్కడ బయటకు వచ్చేస్తుంది అనుకుంటే మీరు ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి క్విక్ సెలెక్షన్ టూల్తో కానీ సమ్ ఏదైనా టూల్తో కానీ ఆ బెలూన్ వరకు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ మీకు కలర్ రీప్లేస్మెంట్ టూల్తో మనం ఇప్పుడు బయటకు వచ్చినా పర్లేదు ఎందుకంటే సెలక్షన్ లోపలే ఉంటుంది కలర్. ఇలాగా లేదు వేరే కలర్ కావాలి వేరే కలర్ తీసుకోండి ఫిల్ చేసేయండి. ఇలాగా మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మనం మార్చేవచ్చు. ఇక్కడ ఏంటంటే రిఫ్లెక్షన్స్ ఎక్కడికి పోవు. ఇలాగా కంట్రోల్ డీ సెలెక్ట్ చేసి సపోజ్ మొత్తం అదే కలర్ కావాలంటే చూడండి సేమ్ కలర్ మీద మనకు ఫిల్ అయిపోతుంది. ఇక్కడ లైట్గా ఉంది ఈ కలర్ అందుకే లైట్గా అప్లై అయింది. మనకి ఏంటంటే ప్యూర్ వైట్ ప్యూర్ బ్లాక్ మీద ఈ కలర్ అప్లై అవ్వదు. మొత్తం ఒకటే కలర్ ఇంతకుముందు ఇలాగుంది తర్వాత ఇలాగైంది ఇలాగ. నెక్స్ట్ ఇలాగే ఇంకొన్ని ఇమేజెస్ చూపిస్తా, దాంట్ మీద కూడా ఈ టూల్ బాగా యూజ్ అవుద్ది.
ఇది ఆల్రెడీ చూసాం కాబట్టి ఇది క్యాన్సిల్ చేసేస్తున్నా. నెక్స్ట్ ఇక్కడ చూడండి గోల్డ్ కలర్. ఈ గోల్డ్ కలర్ నాకు ఏంటంటే సిల్వర్లో మారిపోవాలి, గోల్డ్ సిల్వర్ అవ్వాలి. మనకి గోల్డ్ ఏంటి రిఫ్లెక్షన్ ఇచ్చుద్ది, ఏదైనా లైట్ పడితే రిఫ్లెక్షన్ ఇచ్చే ప్రతిదానికి టూల్ యూజ్ అవుతుందన్నమాట. ఫస్ట్ నేను గోల్డ్ వరకు సెలెక్ట్ చేసుకుంటున్నా, చూడండి క్విక్ సెలక్షన్ టూల్తో సెలెక్ట్ చేసుకుంటున్నా. చూడండి ఇక్కడ బయటకు వచ్చింది, ఇక్కడ బయటకు వచ్చింది. అలాంటప్పుడు ఏం చేయాలి, ఆల్ట్ మైనస్, మనకి ఆల్ట్ పెట్టుకొని ఇక్కడ బయట డ్రాగ్ చేస్తే సరిపోదు. ఓకే చూడండి మొత్తం సెలెక్ట్ అయింది. నెక్స్ట్ చెవులు కూడా షిఫ్ట్ పట్టుకొని మనం సెలెక్ట్ చేసుకోండి. షిఫ్ట్ ఏంటి ప్లస్. ఓకే అనుకుంటే ఇప్పుడు కలర్ రీప్లేస్మెంట్ టూల్ తీసుకొని ఇక్కడ నేను ఏం సెలెక్ట్ చేసుకున్నానంటే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు సిల్వర్ కలర్లో మారాలి. ఓకే వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా, ఫోర్ గ్రౌండ్ కలర్లో వైట్ కలర్. ఇప్పుడు చూడండి ఫిల్ చేస్తున్నా. సిల్వర్ కలర్లో మారిపోయింది. అలాగే